తొమ్మిదో వారం నామినేషన్స్ రచ్చరచ్చగా సునామీ సృష్టించాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ హౌస్ మేట్స్ అనేవి మూడు గ్రూపులుగా విడిపోయారు. సో ఈ మూడు గ్రూపుల మధ్య ఒకరినొకరు నామినేట్ చేసుకోవడంలో ఆ ఫోమ్ పూసి నామినేట్ చేయాలి, క్రీము పుయ్యి నామినేషన్ పట్టు టాస్క్లో వచ్చేసి ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. అది ఇప్పటికే తెలిసిన విషయం, మీ అందరికీ తెలిసి ఇప్పటికే షణ్ముఖ్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్లోకి వచ్చారు. అయితే ఇక్కడ అందరికీ ఉండేటువంటి డౌట్ ఏంటంటే, అనీ మాస్టర్ స్పెషల్ పవర్ యూజ్ చేస్తుందా లేదా అని. నేను మీకు రెండు సినారియాలు చెప్పాను. ఒకటి వచ్చేసి ఆవిడ ఆ స్పెషల్ పవర్ని నామినేషన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఆవిడ వచ్చేసి ఎలిమినేషన్ రోజు వాడచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే యూజ్ చేస్తారని. సో నాకు తెలుస్తున్నంతవరకు ఏంటంటే, అనీ మాస్టర్ ఆ స్పెషల్ పవర్ని నామినేషన్లో వాడలేదు. సో ఆవిడ నామినేషన్లో ఉంది. సో ఆ స్పెషల్ పవర్ షీల్డ్ ఏదైతే ఉందో, మేబీ షీల్డ్ అంటేనే కవరింగ్, కవర్ చేసుకోవడానికి. సో ఆ షీల్డ్ని మేబీ ఆవిడ ఎలిమినేషన్ రోజు వాడచ్చు. ఇదే మేబీ ట్విస్ట్ ఇవ్వచ్చు. ఎటువంటి ట్విస్ట్ ఇస్తాడనేది అయితే వెయిట్ అండ్ వాచ్. ఇది ఒక అనాలిసిస్ మాత్రమే, ఇలా ఇలా ప్రాసెస్ అయితే జరగవచ్చు అని చెప్పేసి. సో ఇప్పటికీ ఉన్నటువంటి సమాచారం ప్రకారం నామినేట్ అయినటువంటి కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీ ఓట్ ఎవరికి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వచ్చేసి అనీ మాస్టర్ స్పెషల్ పవర్ గురించి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కాబట్టి ఫుల్ క్లారిటీ దాన్నైతే ఆవిడ ఈరోజు అయితే యూజ్ చేసుకున్నట్లయితే కనిపించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఆల్.